పడిన కష్టానికి ప్రతిఫలంగా దేవుడు దేశు నలుమూలల నా జన్మను పురస్కరించుకున్న నా పిల్లలు పురస్కరించుకొని ఎన్నో పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు ఆరోగ్య కార్యక్రమాలు జరిగించడాన్ని బట్టి ఈరోజు ఈ వయసులో నేను ఎంతో సంతోషిస్తున్నాను. డబ్బును ఇచ్చేవారు ఎందరో అయితే వస్తువులను పొరుగువారి వద్దకు తీసుకువెళ్ళేవాళ్ళు మరికొందరు. ఒక గాంధీ జయంతి వచ్చిందనుకోండి, గాంధీ పుట్టినరోజు, భారతదేశం మరిచిపోయిందండి, గాంధీని మరిచిపోయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో మతతత్వ పార్టీలు కొన్ని ఉంటాయి, మతతత్వ పార్టీలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని, బజరంగ దళ్ అని, రకరకాల పేర్లతో మతతత్వ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో విలీనమై గాంధీని చంపిన గాడ్సే మంచి పని చేశాడు అని గాడ్సేకి గుడి కట్టారు. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చి ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఎన్నో ప్రాంతాలకు నడిచి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీని మహాత్ముడు అన్నారు, మహాత్మా గాంధీ అని. అలాంటి గాంధీని పుట్టినరోజు అక్టోబర్ 2 భారతదేశానికి సెలవిచ్చారు. ఆ రోజు మన జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆ రోజు మంచిది, కానీ కొన్నేళ్ళు గడిచిన తర్వాత గాంధీని మర్చిపోయారనే చెప్పచ్చు. గాంధీజీ కోరికల్లో, ఆశయాలలో మద్యపానం అనేది నిషేధించాలి, కులమత భేదాలు ఉండకూడదు, ఇలాంటివి ఎన్నో ఆశయాలని ఆయన బ్రతుకున్నప్పుడు ఈ జాతికి, భారత జాతికి చెప్పాడు ఆయన. కానీ ఈరోజు అవన్నీ భారతీయుల్లో కనిపించకుండా పోయాయి. ఈరోజు గాంధీజీ గురించి ఎన్నో తప్పుడు ప్రకటనలు, తప్పుడు సమాచారాలు తెలియని వారు ప్రచురిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ మతతత్వ పార్టీలు అన్న వాళ్ళకి గాంధీ గొప్పతనం తెలియదనే చెప్పాలి. జాతి పేరట, కులం పేరట, మతం పేరట దేశాన్ని మొక్క మొక్కరు చేసి అధికారం కోసం ఒకరినొకరు చంపుకు తింటున్నారు, ఆడిపోసుకుంటున్నారు.
దేవుని పిల్లలారా, ఈ విషయం నేను ఎందుకు చెప్పాను అంటే, ఈరోజు నా పిల్లలు వాళ్ళకు తోచిన సహాయాన్ని నాతో పాటు ఎందరో పిల్లలకు పంపుతున్నారు. వాళ్ళు ఎవరు నేర్పించారు అది? ఈరోజు నా పిల్లలు పొరుగునున్న వారిని ప్రేమించటానికి వంటలు వండుతున్నారు, పేదల దగ్గరకు వెళుతున్నారు, వడ్డిస్తున్నారు. కొందరు దుప్పట్లు పంచుతున్నారు, మరికొందరు చీరలు పంచుతున్నారు, మరికొందరు పుస్తకాలు పంచుతున్నారు, మరికొందరు మందులు పంచుతున్నారు. దూరాన వెళ్ళి వాళ్ళెక్కడో ఉంటే 100-200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అక్కడికి వెళ్ళి వీళ్ళు పంచగలుగుతున్నారు అంటే పొరుగువారని, భారతీయులని, ఈరోజున్న ప్రభుత్వాలు ప్రజలను ఏలేవారు. ఇప్పుడు చూడండి, ఎన్నికలు కదా, గొప్ప అడావుడిగా ఉంది. ఒక ఓటుకి 1000 రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కుంటారు. అధికారంకి వచ్చిన తర్వాత ప్రజల ధనాన్ని 1 కోటి రూపాయలు కొల్లగొడతారు. వాళ్ళేనండి, ఉన్నమాట 100% చెప్తున్నాను. ఏ ప్రజానాయకుడైనా ప్రజల దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టగలుగుతున్నాడా నా ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ఒక్కరైనా ప్రజల కష్టాలలోనూ, బాధలలోనూ, రోగాలలోనూ వెళ్ళి సహాయపడగలుగుతున్నారా? నెగ్గిన మరుక్షణం నుంచి మరో 5-4 సంవత్సరాలు వచ్చినంత వరకు ఎక్కడున్నాడో ఎవ్వరికీ కనబడడు. విదేశాలంట తిరుక్కుంటూ వాళ్ళ పిల్లలను విదేశాలలో చదివించుకుంటూ వాళ్ళ కొరకు అంతఃపుర భవనాలు నిర్మించుకుంటూ 1 కోటి రూపాయలు విదేశాల బ్యాంకుల్లో దాచుకుంటూ, ఇది వాళ్ళ సొమ్ము కాదండి, ఇది వాళ్ళది కాదు, కష్టపడి సంపాదించింది కాదు, ప్రజల కొరకు వినియోగించవలసిన ప్రజాధనం. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కొనే ప్రతి వస్తువు మీద జిఎస్టీ అంటాడు, ట్యాక్స్ అంటాడు, ఇలా అనేక రకాలైన రేట్లు మన మీద వేసి కోట్లు ప్రభుత్వానికి డబ్బు చేరితే అధికారంలో ఉన్నవాడు వాటిని దోచుకుంటున్నాడు, పంచుకుంటున్నాడు. అది వాళ్ళ డబ్బు కాదు, వాళ్ళ కష్టార్జితం కాదు. ఎందుకయ్యా మా డబ్బును దోచుకుంటున్నావని మీరు ఒకవేళ ఎవరినైనా ప్రశ్నిస్తే 50,000 ఇచ్చి ఓటు కొన్నామయ్యా అంటారు నీతో. ఒక ఓటుకి 50,000 కూడా ఇస్తారు రేపు? యాభై వేలు ఇచ్చానయ్యా నువ్వు ఓటు వేయటానికి, మళ్ళీ నీకేం చేయాలేను అని అడుగుతాడు. అసలు అతను కనబడితే కదా నీకు చెప్పటానికి, నువ్వు అడగడానికి, కనబడడు.
మరలా ఎలక్షన్స్ వచ్చేటప్పుడే ఓ రేడియోలు కానీ టెలివిజన్లు కానీ గోళ 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 ఎలక్షన్స్ గోళండి ఓట్లు వేయమని తలనొప్పి నా పిల్లలు ఈరోజు నా జన్మదిన పురస్కారంగా వాళ్ళకి నేను ఒక మాట చెప్పాను చాలా ఏళ్ల క్రితం. నా కోసం మీరు ఏమీ ఇవ్వకండి, మీ బహుమతులు, మీ బట్టలు, మీ గిఫ్ట్లు ఎవరు తెచ్చినా తీసుకోను అని ప్రతిజ్ఞ చేశానండి. మరేం చేయమంటావు డాడీ అని వాళ్ళు నన్ను అడిగారు. మీ పొరుగు వారైన పేదవాళ్ళకి పంచండి, మీ కళ్ళ ముందు కనిపించే ఎందరో ఆకలితో బాధపడుతున్నారు, చలికాలంలో చలితో ఫుట్పాత్ల మీద పడుకొని వణికిపోతున్నారు, వాళ్ళకి బెడ్షీట్లు దుప్పట్లు కొనండి. రోగాల బారిన పడి ఎందరో చచ్చిపోతున్నారు, వాళ్ళకు మందులు కొని వైద్యం చేయించండి. ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు, దేశమే చేస్తే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలే ప్రజలకు అన్నం పెడితే మనమెందుకు చేయాలి చెప్పండి. వాళ్ళు పెట్టరు, వాళ్ళు దోచుకుంటారు. ఇస్రాయేలీలకి మొట్టమొదటిసారిగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు సినాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. ఇస్రాయేలీలకి మీరు ఏం చేయాలి అనే దాని మీద ఆయన లేవీ కాండం 19:18 వచనం తీయండి. ఆయన చెప్పిన మాటలు ఏంటో మీరు వినాలి. ఆయన చెప్పిన మాటలు వినండి. ఇస్రాయేలీలకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఆయన చెప్తున్నాడు. లేవీకాండం 19:18 కీడుకు ప్రతికీడు చేయకూడదు. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయకండి. మీ ప్రజల మీద కోపం పెట్టుకోకండి. నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలెను. నీకు నువ్వుగా నీ సుఖం కొరకు ఏవి కావాలని కోరుకొని వాడుకుంటావో కొనుక్కుంటావో తింటావో నిన్ను వలె నీ ఎదుట కనిపించేవాణిని కూడా పేదవాడైన వాణిని ప్రేమించు. దేవుడు చెప్పాడండి, రాతి పలకల మీద వ్రాయించిన మాటలలో ఇది ఒక మాట అండి. క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు గలతి పత్రికలో అపోస్తలుడైన పౌలు చేత దేవుడు ఏమని వ్రాయించాడో చూడండి. గలతి పత్రిక 5:14 ధర్మశాస్త్రమంతయు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలతో ఉన్న చట్టం, దేవుని చట్టం, ధర్మశాస్త్రం అంటే లా, దేవుని లా, దేవుని చట్టం, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలెనని అనే ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఈరోజంటే ఈ ప్రపంచంలో ముఖ్యంగా
మన భారతదేశంలో ఎన్నో కోట్ల మంది తినడానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, ఉండడానికి గూడు లేక, ఆరోగ్యానికి మందులు లేక, చదివించుకోవడానికి డబ్బులు లేక, అనాథులుగా భిక్షగాళ్ళుగా అలమటిస్తున్నారండి. వాళ్ళు కనబడుతున్నారా? ఈ దేశాన్ని ఏలికలకు వాళ్ళు కనబడుతున్నారా? కనబడరండి. ఏ పని కోసమైనా వాళ్ళ ద్వారా జరిగించాలని మనము వెళితే లంచాలు కోరుకుంటారండి, లక్షలు కోట్లు. వీళ్ళు నాయకులండి. వీళ్ళు ఎక్కడో ఒక పేదవారి అంట 1949 నవంబర్ 20 పిడి సుందర్రావు అనేవాడు పుట్టాడు. 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు మొన్న. భారతదేశంలో 1000 మంది ప్రజల ఆకలిని తీర్చే వారసులను తయారు చేశాడు. వాడు వచ్చే డబ్బు విదేశాల నుంచి కాదండి, వాళ్ళ సొంత కష్టార్జితం అండి. వాళ్ళు పంచుతున్నవన్నీ కూడా వాళ్ళ కష్టార్జితం. నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించుమని ధర్మశాస్త్రం అంతటిలో ఒకే ఒక అదే మాటలో ఇమిడిపోయింది, నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించుమని. ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి? ఎంతసేపు నువ్వు, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ వాళ్ళు, నీ చుట్టాలు, నీ ఊరు, నీ పండగలు, నీ పబ్బాలు ఎవరి స్వార్థం? వాళ్ళదే కదండి. మరి నీ పొరుగు వారి గురించి, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవా? ₹800 కోట్ల ప్రపంచ జనాభాలో అందరూ నాలాంటి మనస్సు కలిగి నా పిల్లలైన వారిని ఈ స్థితికి తీసుకొచ్చిన పరిస్థితులే కలిగి ఉంటే ప్రపంచం ఆకలితో మండిపోయేది కాదండి, ప్రపంచం పాపాలతో నిండిపోయేది కాదండి, దేశం సర్వనాశనానికి పోయేది కాదండి, దొంగల చేతిలో చిక్కేది కాదండి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ప్రజాస్వామ్యం, ప్రజలే పాలించాలి అనే పాలన వచ్చిన తర్వాత ప్రజలు పాలిస్తున్నారా అండి? బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద బానిసలుగా ఆనాడు బ్రతికిన ఈ భారత జాతి ఈరోజు కూడా మన జాతి నాయకులు పాదాల క్రింద బానిసలుగా తొక్కుతున్నారండి వాళ్ళు మనల్ని. ఏం పెడుతున్నారు నీకు? క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకే జగన్ తాతయ్య రాజారెడ్డికి క్రైస్తవ్యాన్ని స్వీకరించినందుకు, ఆయన్ని క్రైస్తవునిగా మార్చిన ఆయన నాయనమ్మ రాజశేఖర్ రెడ్డి నాయనమ్మ బైబిల్ పట్టుకు తిరిగేదండి ఆమె పులివెందల్లో. నేను ఎప్పుడు జగన్తో మాట్లాడినండి? మాట్లాడవలసిన అవసరత కూడా నాకు లేదండి. మీటింగ్స్కు పులివెందులు వెళ్ళిన తర్వాత జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి తల్లి భోజనం వండి అన్నం వడ్డించి ఇసునుగరతో గాలి సిరేదండి. అప్పుడు ఫ్యాన్ లేదు వాళ్ళ ఇంట్లో.
రాజారెడ్డి గారు గెస్ట్ హౌస్ తీశారండి నేను ఉండడానికి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు తిరుపతిలో డాక్టర్ చదువుతున్నాడు ఎంబీబీఎస్. ఇలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నా ఎప్పుడూ నేను వాళ్ళని కోరుకోలేదండి, ఏ సహాయం కూడా వాళ్ళని అడగలేదండి. నేను ఎందుకు అడగాలి? ఆకాశ మహాకాశాల మీద ఆసీనుడైన నా తండ్రి, ప్రపంచంలో ఉన్నవారందరికంటే గొప్పవాడే ఆ తండ్రి కొడుకును నేను. ఏ ఒక్కరిని అడుక్కోవాలి? ఏ విదేశాలకు తల వంచి అడుక్కోవాలి? అడగను. నా పిల్లలు ఈరోజు ఏ ఒక్కరిని అడగకుండా ఉండాలని, వాళ్ళ కష్టార్జితంతోనే ప్రజా చైతన్యం జరిగించి ప్రజలలో విప్లవాన్ని తీసుకురావాలని, ప్రజల మధ్య సేవలు జరిగిస్తున్నానండి నా పిల్లలతో ఈరోజు. నాది అధికార పరిపాలన కాదండి, ప్రేమ పాలన. ఈరోజు రాజకీయ పదవులకు ఆశించలేదండి. క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలకు నా పిల్లలతో పోరాటం చేశానే తప్ప అధికారాల కోసం ఏ రోజు నేను ఆశపడలేదు. నా పిల్లలను కూడా మీరు రాజకీయాలలోకి వెళ్ళకండి అనే చెప్తాను ఎప్పుడు. వద్దు, అది మంచిది కాదు. హత్య రాజకీయాలు, కరప్షన్ రాజకీయాలు, అందులోకి మీరు వెళ్ళకండి. ఆ క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు రాజశేఖర్ రెడ్డి. ఆయన భార్య కూడా బైబిల్ పట్టుకొని తిరుగుతుందండి. మీరు చూస్తుంటారు న్యూస్లో. అత్తగారి దగ్గర నేర్చుకుందామే. ఆ గర్భాన పుట్టినవాడు కనుక జగన్ ఈజ్ ఎ బాయ్ బిఫోర్ మీ, పిల్లాడు నా కళ్ళ ముందు. ఈరోజు అమ్మ ఒడి రేషన్ నేరుగా మీ ఇంటికి, నవరత్నాల పథకం అందరికీ ఇళ్ల పంపిణీ, ఇల్లులు కట్టిస్తున్నాడు అందరికీ, విద్యాబోధన విధానం, ఇంగ్లీష్ మీడియం కూడా జరిపిస్తున్నాడు, భోజనాలు జరిపిస్తున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చేది అనుకుంటున్నారు మీరు? ఈ కుళ్ళు రాజకీయ నాయకుల నుండి నేర్చుకున్నది కాదు. అది కుళ్ళు రాజకీయ నాయకులు నేర్పించలేదు అతనికి, బైబులు నేర్చుకున్నాడు, తన తల్లి బోధన విధానంలో ఉన్నాడు. తన నాయనమ్మ బోధన విధానంలో ఉన్నాడు. ఆయన నా దగ్గరికి రావనవసరం లేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళనవసరం లేదు. చరిత్రలో నేనంటూ పొగిడితే, ప్రపంచ చరిత్రలో చెప్తున్నానండి, యేసు తరువాత 250 దేశాల్లో ఒక దేశం భారతదేశం అయితే, ఈ భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రం అయితే, అది కూడా 2 మొక్కలైతే, ఒక చిన్న మొక్కకి చీఫ్ మినిస్టర్ పాపం చాలా చేస్తున్నాడు కదండి. చేసినప్పుడు చెప్పాలి కదండి. చెయ్యని దొంగల గురించి మాట్లాడుకుంటున్నాం, చేసే ఉత్తముల గురించి మాట్లాడుకుంటాం, క్రీస్తు గురించి మాట్లాడుకుంటాం, క్రీస్తును అప్పగించిన ఇస్కరియోతు యూదా గురించి కూడా మాట్లాడుకుంటాం. మాట్లాడాలి. ఒక్క బైబులు తెలిసినవాడు మాత్రమే ప్రజాస్వామ్యానికి అర్థం తెలుసుకున్నవాడు అవుతాడు.
డెమోక్రసీ. ఈ విద్యలన్నీ ఏమి నేర్పిస్తున్నాయి? జానుడు పొట్టకు కూటి కోసం బ్రతకమంటున్నాయంతే. ఆ విద్యలన్నీ నేర్పించేది నీకు అదే. కోటి విద్యలు కూటి కోసం అన్నారు. కానీ బైబిలు నేను నేర్పించాను నా పిల్లలకి, మీరు చూశారు స్క్రీన్ మీద ఎన్ని జిల్లాలు ఎన్ని రాష్ట్రాలు, వాళ్ళంతా నా పిల్లలు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూసారా? ఎన్ని పంచుతున్నారు, ఎన్ని ధర్మకార్యాలు, ఇవన్నీ నేను చూడాలని కాదండి, మనల్ని పుట్టించిన దేవుడు చూడాలి. చూస్తాడు, చూసింది సమాచారం పంపాడు లోకానికి. అపోస్తలుగా కార్యములు 10వ అధ్యాయము. దేవుడు చూసి ఇలాంటి వారిని, నా పిల్లలు లాంటి వారిని, నా పిల్లలు, నా పిల్లలు అని నిజంగా చెప్పుకోవడానికి గర్వపడతానండి. ఇచ్చేవారిని పంచేవారిని చూస్తుంటే వాళ్ళు నా పిల్లలు అని చెప్పడానికి గర్వపడతానండి. నా అంత గొప్ప తండ్రి ప్రపంచంలో దేవుడు తప్ప మరొకడు లేడు. నిజమండి. 10వ అధ్యాయం 4వ వచనం అపొస్తల కార్యాలు. కొర్నేలు దగ్గరికి దేవదూత వచ్చింది. దేవుడు పంపాడు, నువ్వు కొర్నేలు దగ్గరికి వెళ్ళు, అది రోమారాజ్య పాలనాకాలం. వచ్చి ఆ దేవదూత కొర్నేలుతో ఏమంటుందండి? కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చేసాయి. అయ్యా, మీరు చేస్తున్న ఈ పుణ్యకార్యాలు దేవుని దగ్గరికి వచ్చేసాయి. మీరు ఈవేళ స్క్రీన్ మీద చూశారు 10:35 వరకు. ప్రతి వారం చూస్తున్నారు మీరు, మరలా వచ్చే వారం చూస్తారు. బోల్డ్ ఉన్నాయి చూపించడానికి నా పిల్లలు చేసేవి. దేవుడు చూడాలని. దేవుడు నోటితో ఏమంటున్నాడు? నీ ప్రార్థనలు, నీవు చేసే ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా, ఆయన జ్ఞాపకాలలోకి కళ్ళ ముందు కనబడుతున్నాయట ఆయనకి. అందుకే ఆయన నన్ను పంపాడు నీ దగ్గరికి. ఎందుకో తెలుసా? నీ ఇంటికి రక్షణ కావాలి. ఇప్పుడు కొర్నేలి, నీ ఇంటి వారందరూ క్రైస్తవులు కావాలి. పేతురును పిలిపిస్తాడు, బాప్తీసాలు తీసుకుంటారు, చాలామంది మారిపోతారు. అధ్యాయంలో చివరికి వెళ్ళేసరికి జ్ఞాపకార్థముగా నా తండ్రి జ్ఞాపకాలలోనికి నా పిల్లలందరినీ తీసుకువెళుతున్నాను. అది నా పిల్లలు. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలని తమకంటే గొప్పవాళ్ళుగా చేయాలనుకుంటారు వాళ్ళ స్థితిని బట్టి, అవునా? ఒక ఆటో వేసుకున్న ఆయన కూడా నా పిల్లడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు. ఒక డాక్యుమెంటరీ రైటర్ వచ్చి నా కూతురు మెడిసిన్ చదువుతుంది అయ్యా అని చెప్తున్నాను నాతో. మీరు చిన్నవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకున్నా మీ పిల్లలు మీకంటే గొప్పవాళ్ళు కావాలి, ఎవరి దగ్గర అడుక్కోకూడదు, వాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి అని మీరు కోరుకుంటారే. మరి తండ్రి, మిమ్మల్ని భూలోకానికి పంపించాడు కదా మీ కన్న తండ్రి దేవుడు, మరి ఆయన ఎంత గొప్పవాడు. నువ్వు అడిగితేనే సూర్యుడా, నువ్వు అడిగితేనే వర్షమా, నువ్వు అడిగితేనే గాల, నువ్వు అడిగితేనే కాలాలు మార్పులా, నువ్వు అడిగితేనే సముద్రాలా, నువ్వు అడిగితేనే పళ్ళా, నువ్వు అడిగితేనే కాయగూరలా, నువ్వు అడిగితేనే జంతువులా, నువ్వు అడిగితేనే పక్షులా. అడగకుండానే ఇచ్చాడు అవన్నీ మీకు. మీరు పుట్టకముందు, మనుష్యుడు పుట్టకముందు తండ్రి అండి ఆయన. తండ్రి గర్భాన ఉన్నప్పుడు ప్రతి తల్లి తన
కడుపు మీద చెయ్యి రాసుకుంటూ పొంగిపోద్దండి. నా బిడ్డ మరి తండ్రి గర్భంలో ఉన్న మిమ్మల్ని ఒకప్పుడు మీరు అంతా ఎక్కడ ఉండేవారు అనుకుంటున్నారు? భూమి మీద. భూమి లేదు, అప్పుడు లోకమే లేదు, ఆకాశం లేదు, సూర్య చంద్ర నక్షత్రాలు లేవు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీ పరలోకపు తండ్రి గర్భములో. యోబు గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనం. యోబుతో యోబును అడుగుతున్నాడు దేవుడు. యోబుని అడుగుతున్నాడు దేవుడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు నాయన? కొడుకా యోబు, నీకేమైనా వివేకం ఉందా చెప్పు, ఒకసారి ఆలోచించి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. అలా అంటాడు, నువ్వెక్కడున్నావు అప్పటికి, భూమికి నేను పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు అని అడిగిన దేవుడు నీవు అప్పటికే పుట్టి ఉంటావు అంటాడు. ఏంటండి, నువ్వు బాగా ముసలివాడు అయ్యా నువ్వు, అంటే నువ్వు బాగా ఎక్కువ ఆయుష్కాలం ఉన్నవాడవు, అనంతకాలము. అప్పుడెక్కడున్నావో తెలుసా? నా గర్భంలో ఉన్నావు దేవుడు అంటున్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నా గర్భంలో ఉన్నావు. మనమంతా లోకం పుట్టకముందు దేవుని గర్భంలో ఉన్నవాళ్ళం వచ్చాం. ఆదాము నుంచి, ఆయనకు పుట్టిన సంతానము నుంచి తరతరాలు తరతరాలు పుట్టుకొస్తున్నప్పుడు మీ నాన్న మా నాన్న మీ తాత మా తాత వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళలో నుంచి మనం వచ్చాం. మనం ఎవరివి? సాక్షాత్తు దేవుని పిల్లలం, మనుషుల పిల్లలం కాదు. నేను మొగలాయుల సంతానం అంటే నువ్వు చెప్పుకోనవసరం, నేను విజయనగర సామ్రాజ్య సంతానం అని నువ్వు చెప్పుకోనవసరం. వాళ్ళంతా చిన్న చిన్న బచ్చేవాళ్ళు, వాళ్ళు పనికిరాని వాళ్ళండి. వాళ్ళంతా వాళ్ళ గురించి చెప్పుకుంటారండి. వాళ్ళ చరిత్రలన్నీ రాజుల సొమ్ము రాళ్లపాలని, ఆ గోలుకొండ నవాబు కోట హైదరాబాదులో కూలిపోయిందండి. అక్కడ ఆ రాళ్ళు చూడడానికి వెళ్తారు ఈ మతి లేని వాళ్ళందరూ. రాయి పడిపోయింది ఎత్తుతావు నువ్వు, ఆడు కోట కట్టితే నువ్వే, నీకేం వస్తుంది? నిన్నేమని పెట్టాడా? లేదా మీ తాత తండ్రులు ఏమైనా వాళ్ళ వంశంలో నుంచి వచ్చిన వారిని పోనీలే, మా తాత ముత్తాతలు అని. ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రతి మనిషి కంటే గొప్పవాడు నిన్ను కన్న నీ తండ్రి. నీ తండ్రి జ్ఞాపకాలలోనికి నువ్వు వెళ్ళాలి అంటే కొర్నేలి లాంటి ధర్మకార్యాలు చెయ్యాలి గనుక నా పిల్లల చేత ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నాను. మరి నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా. నా మనవరాళ్ళు, నా కూతుర్లు, నా కొడుకులు ప్రార్థన చేస్తున్నప్పుడు విన్నారు కదా, ఇప్పుడు మా తాతయ్యకి ఇంకా ఎక్కువ కాలం ఇవ్వండి, మా మధ్యన ఉంచండి. అలా ప్రార్థన చేసిన వాళ్ళని అందరినీ ఒక ప్రశ్న అడుగుతానండి, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళొద్దా? ఆయన కూడా రమ్మంటున్నాడండి, వచ్చేనాయన. చేయగలవా? చేస్తావా? నేను తీసుకెళ్ళిపోవాలనుకున్నా, అదిగో నా కోసం పెంచి పెద్ద చేసి నేర్పించావే, వాళ్ళు అడుగుతున్నారు నీ నుంచేమని. అందుకే నేను నిన్ను ఉంచేస్తాను. ఎవరా ప్రార్థన చేసిన పిల్లలు? మీ నిమిత్తము ఈ శరీరములో బ్రతికియుండుట నాకు అవసరము అని పౌరుగారు అన్నారు.
మిమ్మును బట్టి ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 24వ వచనం అయినను నేను శరీరం అయినను నేను శరీరమందు జీవించుట పిడి సుందరరావు తన శరీరంలో ఎందుకున్నాడు అంటే మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది మీ ప్రార్థనలు మీరు ఏడ్చుకుంటూ ప్రార్థనలు మరి మీ ప్రార్థన నా సన్నిధికి చేరింది కదా దేవుడా నాకు కారు ఇచ్చి దేవుడా నాకు మ్యాడ్ ఇచ్చి దేవుడా నాకు ఉద్యోగం ఇచ్చి దేవుడా నన్ను పరీక్షలో పాస్ చేసి దేవుడా నన్ను మినిస్టర్ చేసే దేవుడా ఏంటి వీళ్ళందరూ చర్చలకు వెళ్తారు ప్రార్థనలకి నేను గెలిచేటట్టు ప్రార్థన చేయమని ఆ గౌన్ వేసుకున్నోడు నెత్తి మీద చేసి ఇతని గురించి ఏదో బాగా తెలిసినట్టు దేవుడికి రికమెండ్ చేస్తాడు వీడికి ఒకటి రికమెండేషన్ లేదు వీడు దేవుని ప్రార్థన వీడి ప్రార్థన వినడానికి తండ్రి ఇతను గెలిపించేయని ఎలానో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళరండి రాజకీయ నాయకులు ఎలక్షన్స్లో పోటీ చేసే ముందు తిరుపతి వెళ్తాడు గుణదల మాత దగ్గరికి వెళ్తాడు షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తాడు ఏమండి మరి కైలాసం వెళ్తా కైలాసగిరి దేవాలయాలకు వెళ్తారు ఇటు అందరి దేవుడి దగ్గరికినే అంటే ఎవరో ఒకటి నేను గెలిపించాలి అంత అవసరం వాళ్ళకి నేను గెలిపించడం నువ్వు దేశాన్ని బాగా దోచుకు తింటావని నిన్ను గెలిపించడం కాదు నిన్ను అసలు బ్రతికించడం ఎక్కువ కాలం అది నీది గెలుపు కాదు చావు నువ్వు ఈ పానీ గిన్ని ఆయుష్కాలానికి పాపాలు పెరిగి నీ మీద బరువై నిన్ను గోతులోనికి కప్పెడతాయి అంత పిచ్చోళ్ళే కదండి ఎలక్షన్లకి మైకులు తిరుగుతుంటే నవ్వుకుంటుంటానండి ఎంత పిచ్చోళ్ళండి వీళ్ళు వేదిక మీద మాట్లాడి రెచ్చిపోతుంటే వాళ్ళ చూసి నవ్వుకుంటానండి ఏం పిచ్చి పట్టిందర్రా మీకు ఒక బిడ్డకు పట్టిన అన్నం పెట్టలేని మీరు ప్రజల మధ్యకు వచ్చి ఓ సినిమా డైలాగులు సినిమా అంటేనే కల్పితం నువ్వు నిజ జీవితంలో మాకు కల్పితం ఒక సమరయుడు వెళ్తున్నాడు సమరయుడు అంటే అంటరాని వాళ్ళు తోవలో వెళుతున్నప్పుడు దొంగలు వచ్చి శుభ్రంగా చితక్కొట్టి అతని దగ్గర ఉన్నవన్నీ తీసుకుపోయారు లూకాసువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి లూకాసువార్త 10వ అధ్యాయం 31లో యాజకుడు వచ్చాడు 31వ అధ్యాయం 31 లోకాసువార్తలో యాజకుడు యాజకుడు అంటే పాస్టర్ గారు బిషప్ గారు ఆర్చిబిషప్ గారు ఫాదరు మదరు గౌన్లు వేసుకొని తిరుగుతారే టోపీలు వేసుకొని వాళ్ళు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుచు అతన్ని చూచి ప్రక్కగా పోయాను ఏ వెళ్ళిపోయాడు తప్పుకొని వెళ్ళిపోయాడే ఏడు గుడిలో నిలబడి ఒక 100 మంది కూర్చుంటే మైకిల్ బాగా బద్దలైపోయినాడు మాట్లాడతావా తోవలో కనబడ్డాడు కదా దెబ్బలు తిన్నాడు రక్తం గారుతుంది కదా ఆయన్ని మరి ఆయన చూడవా నువ్వు యాజకుడువు కదా పక్కగా పోయి తప్పుకొని వెళ్ళిపోయాడట 32వ వచనం 2వ లేవీయుడు ఒకడు పూజారి లేవీయులంటే పూజారులు ఈ పూజారి గారు ఏం చేశారు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను సైడ్ అయిపోయాడు 3 ఆయన సమరయుడు అంటరానేవాడు పేదవాడు చిన్నవాడు
అతడు ముప్పై మూడు అతడు పడియున్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు రెండు ధ్యానారములు తీసి ఆ పూట కూళ్ళవాని ఆ హోటల్ యజమానికిచ్చి ఇతన్ని పరామర్శించండి మీరు. ఈ నీకింకేమైనా ఖర్చు చేసిన పక్షమున నీవు నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదునని అతనితో చెప్పిపోయాను. వీళ్ళేనండి నా పిల్లలు, నా పిల్లలు వీళ్ళే. నీదే ఇవే కదండి నేర్పిస్తాను నా పిల్లలకు. నేను ఒక రాజకీయ నాయకుడు తన కొడుకును రాజకీయ నాయకుడు చంద్రబాబు కొడుకుని దించేశాడు, లోకేష్ దించాడు నెక్స్ట్ సీఎం ఇతన్నే చేసేమని. అంతే కదండి, మంత్రులు తమ కొడుకులను మంత్రులు చేయాలనుకుంటున్నారు, డాక్టర్లు వాళ్ళ పిల్లలను డాక్టర్లు చేయాలనుకుంటున్నారు, ఇంజనీర్లు వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు చేయాలనుకుంటారు, వ్యాపారవేత్తలు తమ పిల్లలను వ్యాపారవేత్తలు చేయాలనుకుంటారు. నేను నా పిల్లల్ని నా దేవుని పిల్లలకి దేవుని పిల్లలుగా చేయాలనుకుంటాను. ఎవడికి ఉందండి సూత్రం? ప్రపంచంలో ఎవడికి తెలుసండి ఈ సూత్రం, దేవుని సూత్రం? అసలు బైబుల్ చదివితేగా, వాళ్ళకి ఇలాంటివి ఎవరైనా చెబితేగా. డబ్బు తెచ్చియండో దశంభాగం ఇచ్చేయండో అని గోలే తప్ప. నేను వెళుతున్నానండి పని మీద, మళ్ళీ తిరిగి వస్తాను, కొన్ని రోజులు పడుతుంది. ఇతను జాగ్రత్తగా చూసుకోండి, ఏం కావాలో పెట్టండి, నేను వచ్చి బిల్లు పే చేస్తాను అని వెళ్ళిపోయేటాడు. దీనికి యేసుప్రభు అడుగుతున్నాడు ఏమండి 36వ వచనంలో, దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరో యాజకుడు లేవీయుడు సమరయుడు, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు నీకు తోచునని యేసు ఎదురుగా ఉన్న వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు మంచి సమాధానం ఇచ్చారండి, ఏమని? అతని మీద జాలి పడిన వాడే సమరయుడే పొరుగువాడు అని చెప్తే యేసు అన్నాడు, నీవు వెళ్ళి అలాగు చెయ్యమని అతనితో చెప్పాను, నువ్వు కూడా అలాగే చెయ్యి. అదేనండి నా పిల్లలకు నేర్పించాను. ఒక కొడుకును కంటావు వాడు డాక్టర్ అయిపోతూ పొంగిపోతావు, ఇద్దరు పిల్లలు కంటావు ఇద్దరూ డాక్టర్లై ఒకడు అమెరికాలోనూ ఒకడు జర్మనీలో ఉంటే 100 సార్లు చెప్పుకుంటావు. నీ కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలు లోకంలో బ్రతుకు తెరువు కోసం చదివిన చదువులు సంపాదన కోసమే నువ్వు మాట్లాడుతున్నావు, కానీ శాశ్వత బ్రతుకులోకి వెళ్ళవలసిన నా పిల్లలు ఎంతమంది? ఒకరా ఇద్దరా? వేలక వేల మంది నా పిల్లలు. ఈరోజు నాకు ఏ తండ్రి గొప్పవాడు ప్రపంచంలో? ఆ పక్కనున్న వయసున్న పిల్లలు అంటారు, ముసలోళ్ళు ఎవరైనా వచ్చి డాడీ గారు అని పిలిచారనుకోండి వీళ్ళకి కోపం వస్తుంది. మీకంటే పెద్దోళ్ళు కదండి, మిమ్మల్ని డాడీ అంటున్నారు ఏంటని. నేను డాడీనేనమ్మా, ముసలి వాళ్ళకి డాడీనే, మనవరాళ్ళకి డాడీనే, కుమార్తెలకు కుమారులకు డాడీనే. నాది గొప్ప తండ్రినమ్మా నేను ప్రపంచంలో. నా తండ్రి దృష్టిలో నేను గొప్పవాడిని, మనుష్యుల దృష్టిలో కాదు. ఎందుకు? స్వాతంత్రం తెచ్చినప్పుడు మహాత్మా గాంధీ అన్నారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నోట్ల కట్ల మీద గాంధీ ఫోటో వేశారు. ఆ గాంధీ ఫోటో తీసుకెళ్ళి బ్రాందీ షాపులు వచ్చి సీసా అడుగుతారు. ఇదండి ప్రజలు, ఆహా మహాత్మా గాంధీ మీద ఎంత గౌరవం. ఆయన గాంధీ గారు బొమ్మ ఇచ్చి నోటు నాకు ఒక బ్రాందీ సీసా ఇమ్మంటాడు. ఇప్పుడు మందు తీసేస్తామంటే కోపం వచ్చేస్తుందండి. అందరూ నాయకులు మంచి దీంట్లో పడ్డారండి. ఇప్పుడు మందు తీసేస్తే ఆడవాళ్ళ కోసం మందు తీసేస్తే మా మందు బాబులు ఓట్లు పడవు.
ఈ రాజకీయం కుళ్ళు రాజకీయం అండి, కంపు రాజకీయం అండి. నాలా నేను వాక్యం ద్వారా కన్న నా పిల్లలులా మీరు కూడా వాక్యం ద్వారా పిల్లలను కనండి, గొప్ప తల్లులు గొప్ప తండ్రులు కండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.